హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సులక్షణ వ్లాగ్స్. ఇదైతే సండే వ్లాగ్ అండి. ఆ రోజు చర్చి నుంచి బయటకు వచ్చేసరికి ఎంత పచ్చిగా ఉందన్నమాట బయట. చూడండి ఫ్లవర్స్, రకరకాల ఫ్లవర్స్, రెడ్ కలరు, ఎల్లో కలరు, పింక్ కలరు, అవన్నీ చూసేసరికి చాలా హ్యాపీ అయింది నాకు. సో అలా నేను కొంతసేపు అలా షూట్ చేసుకున్నాను అనమాట. మందారం చెట్టు చూడండి ఎంత బాగున్నాయి కదా ఫ్లవర్స్. అయితే చెట్టు నిండుకు ఫ్లవర్స్ ఉన్నాయన్నమాట. సో ఇంకా అయితే ఇక్కడ జార్జి మల్లె చెట్టు దగ్గరికి వచ్చానండి. కొన్ని మొగ్గలు ఉంటే అలా కోసుకున్నాను అనమాట. అవి విరిగి కొన్ని విరిగినాయి కదండి. ఆ పూలు అయితే ఎంత స్మెల్ వస్తూ ఉన్నిందో. అలా కొన్ని మొగ్గలు అయితే కోసుకొని ఇంకా సూపర్ మార్కెట్కి అయితే వచ్చేస్తామండి. కొన్ని సరుకులు లేవన్నమాట. సో సరుకులు తీసుకునేసి ఇంకైతే తిరిగి ఇంటికి వచ్చేస్తామండి. అదన్నమాట సండే. అయితే నేను కుకింగ్ వ్లాగ్ ఆ రోజు ఎంత ఏం చేయలేదండి. సో ఊరికే అలా ఆ రోజు ఒక 2-3 క్లిప్స్ తీసుకున్నాను అంతే నేను. ఓకేనా? అండ్ అక్కడైతే ఇంకేం కావాలో కొన్ని మర్చిపోయానండి. అందువల్ల నేను నాకు ఏం మర్చిపోయాను అనేసి వెతుకుతున్నాను నేను. ఇక్కడైతే జమి ఈ పౌచ్ అండి. ఈ పౌచ్ అయితే ఆర్డర్ చేసి వాళ్ళ డాడీ కావాలి డాడీ నాకు అని ఆర్డర్ చేసుకునేదన్నమాట ఫ్లిప్కార్ట్లో. సో ఇదైతే ఇంకా ఇంటికి వచ్చే లోపల సర్ప్రైజ్గా జిమ్మికి అయితే ఉన్నిందనమాట. వస్తానే చాలా హ్యాపీ అయిపోయింది. అలా దీన్ని ఆర్డర్ చేసి తెప్పించుకుందనమాట జిమ్మి. అది పర్స్లాగా ఏంటి కూడా బాగుంటుందండి. అదే చెప్తున్నాను నేను, ఎందుకు నువ్వు పర్స్ కొనుక్కోనేట్టు కూడా బాగుంది కదా అంటే అది గేమ్లాగా ఆడేదన్నమాట. చాలా ఇంట్రెస్టింగ్గా ఉండిందండి నాకైతే. నాకు కూడా నేను కూడా కొంతసేపు ఒక కూర్చొని ఆడుకుంటా ఉన్నాను కొంతసేపు నేను కూడా. అలా చాలా బాగుంది అయితే. సరే పర్సులా కొనుక్కుంటే ఏం చెప్పి అంటే, లేదు మమ్మీ ఇలా గేమ్ ఆడడానికి బాగుంది చూడు ఇంట్రెస్టింగ్గా ఉంటుంది నేను చెప్పింది అనమాట. సో అలా అలా కొనుక్కున్నదనమాట ఇదైతే జిమ్ అయితే. ఇక్కడైతే ఇంకా నేను బయట చూస్తున్నానండి అరటి చెట్లు. కింద ఒకసారి వెళ్దాము. మా వర్షం కూడా పడలేదు కదా మధ్య. మా ఆయన కూడా నీళ్ళు పోయడం మర్చిపోయాడు అనమాట, డ్యూటీకి వెళ్ళిపోయాడు. సో ఊరికి అలా చెట్లు చూస్తామనేసి కిందకు వచ్చానమాట. కిందకు వచ్చి సరే అలాగే చూస్తామన్నాను కదా షూట్ చేస్తామనేసి ఊరికి అలా తెప్పిస్తానండి నేను. చూడండి మందారం చెట్టు కూడా కొంచెం పెద్దగా అయిందనమాట. కరివేపాకు చెట్టు కానీ కొంచెం మందారం చెట్టు కానీ ఇవి మా అమ్మ తెచ్చిపెట్టిందని చెప్పినాను కదండి మండ చెట్లు. అవి పైకి అల్లించమంటే మా ఆయన నేను అడిగి సైలెంట్ అయిపోయానమాట. పైకి అల్లిస్తే అది బాగా పైకి అల్లుకుంటుంది అనేసి అనుకుంటే ఇంకా ఆయనకు టైం లేదు, ఇంకా దానివల్ల మేము ఇంకా అలా చేయలేదండి. అదే ఆ మల్లె చెట్టును కూడా వచ్చి చూస్తూ ఉన్నాను నేను. అయ్యో ఇది ఇలాగే ఉంటుంది, పైకి కట్టింటే బాగుండు అనేసి అరటి చెట్లు కూడా ఒక క్లిప్ తీసానండి. ఓకేనా? అది కూడా పెట్టాను చూడండి. నేనైతే ఇంక ఈ వ్లాగ్ అయితే నేను ఎక్కువ వాయిస్ ఓవర్ ఇచ్చానండి, ఎందుకంటే అక్కడక్కడ నేను క్లిప్ తీసినాను కాబట్టి నేను ఎక్కువ అలా షూట్ చేయలేదన్నమాట, ఎక్కువ వాయిస్ ఓవర్ ఇచ్చాను. సో అదే మల్లె చెట్టు చూసారా, ఆ పైకి అందిస్తామనుకుంటే వీలు కావడం లేదండి. అవైతే రెడ్ ఫ్లవర్స్ అయితే షో ఫ్లవర్స్ అనమాట. అవి బాగా చెట్టు నిండుకు వచ్చేస్తాయి. తర్వాత అయితే ఇంకా మనీ ప్లాంట్ చూడండి, ఇక్కడ నుంచి అక్కడి వరకు కలుపుకునేసింది మనీ ప్లాంట్. అయితే ఇది మందారం చెట్టు. అదే అదే ఎంత బాగా అదే మా మనీ ప్లాంట్ అయితే ఎంత బాగా అల్లుకునేసింది చూడండి. పెద్ద పెద్ద ఆకులు కూడా వచ్చేసింది అనమాట. ఇదే అండి గార్డెన్ అయితే అరటి చెట్లు ఇదే అనమాట, ఇంత పెద్దగా అయినాయి ఇప్పుడైతే. సో అదే అలా షూట్ చేస్తానమాట. అంతే అండి 3 డేస్ వీడియో. అక్కడక్కడ కొన్ని కొన్ని క్లిప్ తీసి పెట్టానమాట నేను. అంతే అండి వీడియో. అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? బాయ్.